హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలుగులు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసుకోండి నేను పెట్టే అప్డేట్ అయితే మీ ముందుకు రావడం కొరకు అయితే పక్కన ఉన్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి అప్డేట్ అయితే మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చిన ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అయితే చూసే కంటే ముందు ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీరు ఏ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వచ్చిన అప్డేట్స్ అయితే చూద్దాం ఉద్యోగ ప్రకటనలు మరింత జాప్యం గిరిజన రిజర్వేషన్ల పెంపుతో ప్రతిపాదనలు సవరణలు అవసరం రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ ప్రభుత్వం ఆరు నుంచి పది శాతానికి పెంచడంతో ప్రభుత్వ ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్లకు జారీ చేసే ప్రక్రియ ఆలస్యం కానుంది జనాభా ఆధారంగా గిరిజనులకు రిజర్వేషన్ల ఫలాలు అందించేందుకు ఉద్యోగ ఖాళీల ప్రతిపాదనలో సమూల మార్పులు చో చోటు చేసుకున్నాయి భవిష్యత్తులో వెలువడే నోటిఫికేషన్లలో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ల మేరకు పోస్టుల సంఖ్య పెడ పెరగనుంది ఇప్పటి వరకు నోటిఫికేషన్లు జారీ చేయని ప్రతిపాదనలను సవరించి పెరిగిన రిజర్వేషన్ల మేరకు మార్పులు చేసి పంపించారని ఆయా విభాగాలకు నియామక సంస్థలు లేఖలు రాస్తున్నాయి పది శాతం రిజర్వేషన్ అమలుకు పది పాయింట్లు రోస్టర్లో పది పది పాయింట్లు రిజర్వేషన్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రక్రియను సాధారణ పరిపాలన శాఖ మొదలుపెట్టింది రోస్టర్కు సంబంధించిన ఉత్తర్వులు వచ్చిన తర్వాత సవరణ ప్రతిపాదనపై కసరత్తు మొదలవుతుందని ప్రభుత్వ వర్గాలైతే పేర్కొంటున్నాయి ప్రతిపాదనలకు సవరణలు అలాగే టీఆర్టీలో ఐదు మార్పులు ఒకటి ఏడు తరగతుల ఆధారంగా స్థానికత అంతా మైదాన ప్రాంతమే అలాగే మహిళా కోట యాభై శాతానికి మించకుండా అంటూ ఇక్కడ కొన్ని ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే మరొక ఆర్టికల్ సంబంధించి న్యాయ శిక్కులు లేకుండా ఎస్ ఎస్టీ రిజర్వేషన్లు ఉద్యోగాల నియామకాలపైనే దృష్టి టిఎస్పిఎస్సికి నిర్దిష్ట ఆదేశాలు గిరిజనులకు లబ్ధి అత్తిమ లక్ష్యం వైద్య విద్య ప్రవేశాలుగా వీడైన సందిగ్ధత ఆరేళ్లైనా పట్టించుకోని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం చొరవ నోటిఫికేషన్ పెంచిన నాలుగు శాతం రిజర్వేషన్ గిరిజన రిజర్వేషన్లను ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ విద్యా ఉద్యోగ రంగంలో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిన సంగతి తెలిసిందే తాజా ఉత్తర్వులతో త్వరగా ఎంబీబీఎస్ బీడిఎస్తో పాటు ఆయుర్వేద యునాని ఫార్మసీ సంబంధించిన ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయి వాటి గురించి అయితే ఈ ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే మరొక ఆర్టికల్ సంబంధించి ఎఫ్ఎస్ఓ ఉద్యోగాలకు పదహారు వేల మూడు వందల ఎనభై ఒకటి దరఖాస్తులు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పీఎస్సి నుంచి ఇప్పటి వరకు పదహారు వేల మూడు వందల దరఖాస్తులు వచ్చాయి నవంబర్ ఏడవ పరీక్షను కమిషన్ నిర్వహిస్తున్నట్లు సంగతి తెలిసిందే ఈ క్రమంలో పరీక్ష తేదీని వారం రోజుల ముందు నుంచి వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు అయితే తెలిపారు ప్ర మరొక ఆర్టికల్ సంబంధించి బీసీ గురుకులాలలో డిగ్రీ కోర్సులు మహాత్మా జ్యోతిరావు పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో కొత్తగా మంజూరైన పదిహేను డిగ్రీ కళాశాలల్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో డిగ్రీ మొదటి లేదా ఏడాది ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశాల ప్రకటన అయితే విడుదల కావడం జరిగింది కోర్సులకు సంబంధించి బీఎస్సీ బీకామ్ బీఏ సంబంధించిన మొత్తం నాలుగు వేల ఎనిమిది వందల సీట్లు అయితే ఉండడం జరుగుతుంది అర్హత సంబంధించి ఏప్రిల్ మే రెండు వేల ఇరవై రెండులో సీనియర్ ఇంటర్మీడియట్ పరీక్షకు హాజరైన బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ ఎంబీసీ విద్యార్థులకు ప్రవేశానికి అర్హులంటూ ఇక్కడ లో అయితే ఇవ్వడం జరిగింది అయితే విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతంలో లక్ష యాభై వేల మధ్య అయితే ఆదాయం అయితే ఉన్న 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 అభ్యర్థులైతే ఈ పోస్టులకు ఇద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఎంపిక విధానం వచ్చేసి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో సాధించిన మార్కులు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అయితే ఎంపిక చేస్తారు చివరి వచ్చేసి అక్టోబర్ పది రెండు వేల ఇరవై రెండు మరిన్ని వివరాలకు హెచ్టి స్లాష్ ఎంజెపి ఏబిసి డాట్ డాజిజి డాట్ అయితే విజిట్ అయ్యి మీరు అయితే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే తొమ్మిది వందల తొంభై సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాల నుంచి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వీడియో అయితే నేను ఆల్రెడీ అయితే నా ఛానల్లో అయితే పోస్ట్ చేశాను అక్కడ నుంచి అయితే మీరు అయితే ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ అలాగే మరొక ఆర్టికల్ సంబంధించి రెండేళ్ల తర్వాత అంటూ ఒక మరొక ఆర్టికల్ అయితే ఇక్కడ రావడం జరిగింది మొదటి వీక్లో జీతాలు సర్కార్ ఉద్యోగులకు క్రెడిట్ జిల్లాల వారీగా జమ చేస్తున్న ప్రభుత్వం అంటూ ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు రెండేళ్ల తర్వాత నెల మొదటి వారంలో జీతాలు జమలవుతున్నాయి బతుకమ్మ దసరా పండుగల నేపథ్యంలో జీతాలు ఆలస్యం చేసే ఉద్యోగ వర్గాల నుంచి నిరసన ఎదురవుతుందని భావించిన సర్కార్ ఒక్కో ఎస్టీఓ ఒక్కో జిల్లా ఒక్కో శాఖ ఇలా శాలరీ క్రెడిట్ చేస్తుంది శుక్రవారం జీతాల పంపిణీ ప్రక్రియ మొదలుపెట్టింది హెచ్ఓడి విభాగాలకు ఆల్రెడీ జీతాలు జమ అయ్యాయి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రతి నెల జీతాలు ఆలస్యమవుతున్న విషయం తెలిసిందే ప్రతి నెల పద్దెనిమిది తేదీ వరకు పంపిణీ చేస్తున్నారు జిల్లాలు ఎస్టీఓల వారిగా విభజించి శాలరీ ఇస్తున్నారు అయితే ప్రస్తుతం మొదటి వారంలోనే తెలంగాణలో అతిపెద్ద రెండు పండుగలు ఉండడంతో వేతనాల కోసం సర్కారు ఒత్తిడి మొదలైంది ఆర్థిక శాఖ కూడా వేతనాల ఫైల్ను ముందుగానే సిద్ధం చేస్తుంది దీంతో అందుబాటులో ఉన్న నిధుల మేరకు జిల్లాలకు జీతాలు ఇస్తున్నారంటూ ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆలస్యం కాగా కాంట్రాక్ట్ అవుట్ స్కోరింగ్ ఉద్యోగులకు వేతనాల బిల్లులు ఇంకా పెండింగ్ పెట్టారు కొన్ని శాఖల్లో మాత్రం నిర్వహణ బిల్లులు ఉంటే వాటి నుంచి జీతాలు చెల్లించాలని సూచించారు ఫ్రెండ్స్ మరొక ఆర్టికల్ సంబంధించి పిహెచ్డి ప్రవేశ పరీక్ష రెండు వేల ఇరవై రెండు దరఖాస్తు గడువు పొడిగింపు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పిహెచ్డి ప్రవేశ పరీక్ష రెండు వేల ఇరవై రెండు దరఖాస్తు గడువు పొడిగించారు శనివారంతో ముగియనున్న దరఖాస్తు గడువును ఈ నెల పదవ తేదీ వరకు పొడిగిస్తూ వర్సిటీ అధికారులు అయితే నిర్ణయించారు ఆలస్యం ఫీజు వెయ్యి రూపాయలను చెల్లించి ఈ నెల ఇరవై తేదీ వరకు పిహెచ్డి ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు విధించారు ఫ్రెండ్స్ అలాగే మరొక ఆర్టికల్ సంబంధించి ఫైవ్ జీ వచ్చేసింది దేశంలో సేవలను ప్రారంభించిన ప్రధాన నరేంద్ర మోడీ నూట ముప్పై కోట్ల ప్రజలకు టెలికాం ఇండస్ట్రీ ఇచ్చిన గిఫ్ట్ ఇంటర్నెట్ స్పీడ్తో టెక్నాలజీ రంగంలో జోష్ అలాగే హెల్త్ ఎడ్యుకేషన్ అగ్రికల్చర్ వంటి సంస్థల్లో మార్పులు స్వదేశీ ఫైవ్ జీతో దేశం చరిత్ర సృష్టించిన కామెంట్ అంటూ ఇక్కడ మరొక ఆర్టికల్స్ లో అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే మరొక ఆర్టికల్ సంబంధించి జన భారతం అంటూ ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది సక్సెస్ అయితే రావడం జరిగింది అలాగే కరెంట్ అఫైర్స్ అయితే కొన్ని కరెంట్ అఫైర్స్ అయితే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది జమ్మూ కాశ్మీర్లో కొత్త కొత్తపాటి అలాగే విస్తార నిపుణి జలప్రవేశం గా అనిల్ చౌహాన్ అలాగే జస్టిస్ దీపంకర్ దత్తా అలాగే ఆర్ వెంకట్రామన్ అంటూ ఇక్కడ కొన్ని ప్రముఖ వ్యక్తులు అలాగే ఇంటర్నేషనల్ న్యూస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరొక ఆర్టికల్ సంబంధించి ఐటీబీపీలో ఇండో టిబేటన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ ఫోర్స్లో ఈ క్రింది పోస్టుల భర్తీకి అయితే ప్రకటన విడుదల కావడం జరిగింది మొత్తం ఖాళీలు చూసుకున్నట్లయితే ఇరవై మూడు పోస్టుల వారిగా చూసుకున్నట్లయితే ఎన్ హెడ్ కానిస్టేబుల్ ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సిలర్ దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్లో అయితే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది అక్టోబర్ పదమూడు నుంచి అయితే మీరైతే దరఖాస్తు అయితే చేయాల్సి ఉంటుంది చివరి తేదీ వచ్చేసి అక్టోబర్ సారీ ఫ్రెండ్స్ నవంబర్ పదకొండు మరిన్ని వివరాలకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ రిక్వైర్మెంట్ ఐటీబీపీ పోలీస్ డాట్ ఎన్ఐసీ డాట్ ఇన్ అయితే విజిట్ అయ్యి మీరైతే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే వాతావరణ శాఖలో తొమ్మిది వందల తొంభై ఖాళీలు భారత వాతావరణ శాఖ ఐఎండిలో సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ప్రకటన అయితే విడుదల కావడం జరిగింది మొత్తం గాలి చూసుకున్నట్లయితే తొమ్మిది వందల తొంభై సైంటిఫిక్ అసిస్టెంట్ ఐఎండి డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై రెండుకు సంబంధించిన పోస్టులు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అర్హతకు సంబంధించి ఇంటర్ ఎంపీసీ డిగ్రీ ఫిజిక్స్ సిఎస్ లేదా ఐటీ కంప్యూటర్ అప్లికేషన్ చేసిన అభ్యర్థులు అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్లో అయితే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ పద్దెనిమిది మరిన్ని వీళ్ళకు హెచ్టీటీపీఏ స్లాష్ ఎస్ఎస్సి డాట్ ఎన్ఐస్సి డాట్ ఇన్ అయితే విజిట్ చేసి మీరైతే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే కామెంట్ సెక్షన్లోకి అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ